అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకి పోషకమైన ఆహారం చాలా అవసరం. వాళ్ళు ఎదిగే సమయంలో వాళ్ళ ఎముకలు గట్టిపడడానికి వాళ్ళు పాకే దగ్గర నుంచి నడిచే వరకు ప్రతి నెలలో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఆ ఎదిగే సమయంలో మంచి పోషక విలువలున్న ఆహారాన్ని పెడితే వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగిద్ది, వాళ్ళ మంచి గ్రోత్ ఉండిద్ది. మన పిల్లల ఆరోగ్యమే మన చేతుల్లోనే ఉండిద్ది అంటారు కదా. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటిదే. ఇదేమి కొత్త విషయం ఏం కాదు, పాత విషయమే. మన తాతల కాలం నుంచి వస్తున్నది. మన పిల్లల మంచి ఆరోగ్యాన్ని, వాళ్ళ ఎముకల బలాన్ని ఇచ్చే మంచి ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ మేడ్ సెర్లాక్ మనం బయట నుంచే సెర్లాక్ ఎలాగో పెడతాము, కానీ ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా అయిపోయేది. కొంచెం టైం పట్టిద్ది, మనం దాని మీద ధ్యాస ఉంచితే త్వరగా అయిపోయిద్ది. దీనికి కావాల్సినవి నేను చూపించే సెర్లాక్ 7వ నెల నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. 6వ నెల అన్నప్రసన అయిపోయాక 7వ నెల నుంచి మీరు మొదలు పెట్టచ్చు. బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, వాము, ఇంకా నేను బాదం పప్పు తీసుకున్నా. జీడిపప్పు వేయచ్చు, కానీ వేయట్లేదు. ఎందుకంటే జీడిపప్పు అందరి పిల్లలకి పడిద్దని చెప్పలేము, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండిద్ది. సో ఇందులో మీరు రాగులు యాడ్ చేయొచ్చు, తర్వాత గోధుమలు యాడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను చూపించేది 7వ నెల నుంచి స్టార్ట్ చేయడానికి ఉపయోగపడే సెర్లాక్, కాబట్టి నేను ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకున్నాను. అంటే దీని కొలత ఏంటంటే, 2 గ్లాసులు మీరు బియ్యం తీసుకున్నారనుకోండి, 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ప్రతిదీ విడివిడిగా సన్న మంట మీద వేయించి పెట్టుకోవాలి, మాడిపోకూడదు. ఇంకా వాము, జీలకర్ర అయితే 1 పెద్ద స్పూన్ వాము, 1 పెద్ద స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఎక్కువ తీసుకోకండి, 4-5 సరిపోతాయి. ఇంకా బాదం పప్పు కూడా 4-5. పొట్టు తీయవసరం లేదు, పొట్టు తీయకపోయినా బాగుంటుంది. సో మీరు ఇలాగ విడివిడిగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవడమే. ఇది నేను మొదటిసారి ఏం చేయట్లేదు. మా పెద్ద బాబుకి 3 సంవత్సరాలు వచ్చే వరకు చేశాను, ఇప్పుడు మా చిన్న బాబుకి చేస్తున్నాను. మీరు ఇందులో రాగులు యాడ్ చేసుకోవచ్చు, తర్వాత గోధుమలు యాడ్ చేసుకోవచ్చు. ప్రతి నెల ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్, అంటే చాలా స్మూత్ పౌడర్లా చేసుకోవాలి. దీని ఒక టైట్ కంటైనర్లో పెట్టుకొని మీరు నిలవ పెట్టుకోవచ్చు. ఒక మీరు ఓపిక్గా చేసుకున్నారంటే కొంచెం ఎక్కువ చేసుకుంటే 1 నెల వరకు సరిపోయేది. ఫ్రిడ్జ్లో ఏం పెట్టద్దండి, బయటే పెట్టండి. ఇది నీళ్ళల్లో పల్చగా కలిపి ఉడకపెట్టి తినే ముందు నెయ్యి వేసి పెడితే, కొంచెం చిట్టిగడంట ఉప్పు యాడ్ చేసి పెడితే రుచిగా ఉండిద్ది. పిల్లలు కూడా ఫాస్ట్గా తింటారు, మెత్తగా ఉండిద్ది కాబట్టి వాళ్ళకి డైజెషన్ కూడా త్వరగా అయ్యిద్ది. చాలా ఉపయోగపడే సెర్లాక్ అన్నమాట. ఇది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సూప్లా చేసి ఇవ్వండి, పిల్లలకి ఆరోగ్యంగా ఉండిద్ది. స్కూల్ నుంచి వచ్చాక సూప్లా పల్సగా చేసి పెట్టండి, వెరైటీగా ఉందని తింటారు. కొంచెం మిరియాలు కొంచెం ఘాటుగా చేస్తే బాగుండిద్ది. మీరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క నెల యాడ్ చేసే ముందు మీరు చూసుకోండి. అంటే 1 వారం మీరు పెడతారు కదా, పెట్టినప్పుడు పిల్లల్లో తేడా గమనించండి. ఇప్పుడు రాగులు యాడ్ చేశారనుకోండి, 1 వారంలో చూడండి మీరు వాళ్ళకి కాన్స్టిపేషన్ ఏమైనా ఉందా, లేకపోతే పొట్ట ఉబ్బరం కానీ వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా అనేది చూస్తే మీకు అర్థమైపోయింది. సో దాన్ని బట్టి ఏ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశారో అది వాళ్ళకి పడిందా లేదా అనే విషయం మీకు తెలిసిపోయింది. ఇప్పుడు మా పెద్ద బాబుకి రాగులు పడలేదు, నేను రాగులు పెట్టినప్పుడు వాడికి కాన్స్టిపేషన్లా జరిగింది. సో వాడు బాత్రూమ్ సరిగ్గా వెళ్ళలేదు, సో వాడికి రాగులు పడలేదని నేను రాగులు కట్ చేశాను. అలాగా మీ పిల్లలకి ఏదైతే పడిందో అది చూసుకొని దాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు కూడా పెట్టుకోవచ్చు. 5 ఏళ్ళ వరకు చక్కగా పెట్టండి, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండిద్ది, ఎముకలకి దృఢత్వాన్ని ఇచ్చింది, వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగిద్ది. ఇందులోనే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. మనం సపరేట్గా తీసుకొని పెట్టే అంత టైం లేకపోయినా ఇలాగ మీరు సాయంత్రం పూట 6 ఇంటికి 1 స్పూన్ చాలు స్టార్టింగ్లో, కాబట్టి క్వాంటిటీ చూసుకొని పెట్టండి. వాళ్ళు తింటున్నారంటే అప్పుడు కొంచెం పెంచండి. ఒకేసారి 2 స్పూన్లు 3 స్పూన్లు వేయొద్దు. ఫస్ట్ 1 స్పూన్తో స్టార్ట్ చేయండి, 1 నెల 2 నెలలు పెట్టండి, తర్వాత కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది, పిల్లల ఎదుగుదలకి బాగుండిద్ది. వాళ్ళకి ఎక్కువ ఆకలి వేయదు సాయంత్రం పూట. మిమ్మల్ని ఏడిపించరు కూడా, మీ పని మీరు చేసుకోవచ్చు చక్కగా.
ఇంట్లో ఎవరున్నా లేకపోయినా పిల్లలు చూసుకోవడానికి మీ పని మీరు చేసుకోవచ్చు, చాలా హెల్ప్ఫుల్.